शेट्टी बालज संघं उभय तेलुगु राष्ट्राल नायकुडु कोडुपोडि सूर्य नारायणराव की एमएलसी पदवी इव्वालनि मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी शेट्टी बालज संघं उभय तेलुगु राष्ट्राल अध्यक्षुलु पिल्ले सुब्रह्मण्यं कोरारु। स्थानिक एकेसी कलाशाललोनि रोटरी वर्सिटी కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన షెట్టి బల్జ సమైక్యతను సాధించే ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు। షెట్టి బల్జ సామాజిక వర్గం అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేసిన నాయకుడు, వెనుకబడిన వర్గాల వాణిని గట్టిగా వినిపించే సత్తా కలిగిన నాయకుడు, కుడుపూడి సూర్యనారాయణరావుకి తగిన న్యాయం చేయాలని, ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి గౌరవించాలని ముఖ్యమంత్రిని కలిసి కోరాలని నిర్ణయించినట్లుగా పిల్లి సుబ్రహ్మణ్యం తెలియజేశారు। షెట్టి బల్జ సంఘీయులు అందరూ ఐక్యమత్యంగా ఉండాలని, ఆర్థికంగా సామాజికంగా విద్యా రాజకీయ రంగాలలో అభివృద్ధిని సాధించాలన్నారు। ఈ సమావేశంలో నాయకులు కమజు కుమార్, రాయుడు సుధాకర్, దూనబోయిన హరికృష్ణ, గుత్తుల శ్రీను తదితరులు పాల్గొన్నారు। జిల్లా ఆత్మీయ సమావేశం అనేటువంటి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది। దీనికి కారకులు శ్రీ పిల్లి సుబ్రహ్మణ్యం గారు, అలాగే మాకు బ్యాక్ బోన్ లా నడిపిస్తున్నటువంటి వ్యక్తి అమలాపురం వాస్తవులు శ్రీ కుడుపూడి సున్నాడు గారు। ఇది కారణం ఎందుకు పెట్టవలసి వచ్చింది ఏంటంటే, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మమ్మల్ని వాళ్ళు ఒక కరివేపాకులు వాడుకుంటున్నారు అనేటువంటిది నగ్న సత్యం। ప్రతి ఒక్కరి మనసులో కూడా బాధ, కార్పణ్యం, ఒక రకమైనటువంటి ఆందోళన, భయం వాళ్ళు నిమ్ముకుంది। కాబట్టి ఈరోజు చెట్టి బలిజీలందరూ కూడా ఐక్యత కావాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా రాజమహేంద్రవరంలో మా పిల్లి సుబ్రహ్మణ్య గారి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా దీంతో అంతం కాదు, ఇది కేవలం ఆరంభం మాత్రమే। కాబట్టి తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా అండ్ విశాఖపట్నం జిల్లాల్లో మా ప్రాంతీయులు సుమారు 35 నుంచి 40 లక్షల వరకు బేస్ అయి ఉన్నారు। వాళ్ళందరికీ సరైనటువంటి రాజకీయ ప్రాధాన్యం కలగట్లేదు। కాబట్టి రేపు 2024 సంవత్సరంలో జరగబోయేటువంటి ఎలక్షన్స్కి మేము సన్నిద్ధమవుతున్నాం అనేటువంటి విషయం తెలియడం కోసమే ఈ రోజు ఈ సమావేశం జరపడం జరిగింది। ఏది ఏమైనప్పటికీ కూడా మేమందరం ఒక్కటిగానే ఉండాలనేటువంటి భావన మేముంది। ఏ రాజకీయ పార్టీ అయినా సరే మా శక్తివల్లి కొలసుల దగ్గరికి వచ్చి మీకు ఏంటి కావాలి, మేము నెరవేరుస్తామని అన్నాలి తప్ప మేము పార్టీ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం, ఆవశ్యకత మాకు లేదు। ఎందుకు లేదు అంటే ఓటు బ్యాంక్ మా చేతిలో ఉంది, వజ్రాయుధం మా చేతిలో ఉంది। కాబట్టి రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్లో మమ్మల్ని ఎవరైతే ఆదరిస్తారో, మమ్మల్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తామని ఏకకంఠంగా మా పిల్లి సుబ్రహ్మణ్యం గారు, అలాగే మా కుడుపుడు సున్నాన్ గారు ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం। తప్పనిసరిగా ప్రతి హెడ్ క్వార్టర్లో, ప్రతి ఎంపీ కాన్స్టిట్యూషన్లో, ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్లో, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో, ప్రతి విలేజెస్ వైపు కూడా మేము ఈ కేంద్రాన్ని పటిష్టం చేసి ముందుకు తీసుకెళ్ళాలని సిద్ధంగా ఉన్నాం। రేపు 2024 ఎలక్షన్స్లో శెట్టి బల్జీలు అంటే ఏంటో చూపించేటువంటి సత్తా మాలో ఉందనేటువంటి మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ జై శెట్టి బల్జీ ఏర్పాటు చేసిన శెట్టి బల్జీ మహాసభ। ఈ సభకు ముఖ్య కారణం శెట్టి బల్జీ రాజ్యాధికార పోరాటం। ఇందులో పార్టీలు కానీ, పార్టీకి సంబంధించిన వ్యక్తులు విమర్శలు కానీ ఏమీ లేకుండా ఎక్కడ ఐక్యతతో పార్టీ పరంగా రాజ్యాధికారం ఎలాగ సాధించుకోవాలనే హక్కు కోసం పెట్టిన ఈ సభను మరి పెద్దలందరూ వచ్చి వారి అభిప్రాయాలు తెలియజేయడంలో చాలా ఆనందించవలసిన విషయంగా ఉంది। కానీ ఇది ఏ పార్టీకి, ఏ పార్టీలకైనా, మా కులానికి ఎవరు అంటే శెట్టి బల్జ కులానికి ఏ పార్టీ సీట్ ఇచ్చినా ఈ సంఘం ఆ పార్టీలో ఆ కులపరంగా వాళ్ళ విజయానికి కృషి చేసుకునే ఏకైక ఇది ఏంటంటే మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఆశయాలతోటి మేము కూడా ఆ ఆశయాలు కలుపుకునే మేము బయలుదేరి వెళ్తున్న సంఘం ఇది। ఇప్పుడు కుల ఐక్యతతో పాటు కుల రాజ్యాధికారం ఇది మీకు గతంలో కూడా మేము ఇక్కడ ఒక ఏర్పాటు చేసిన కౌండన్యస సిటిబల్జ రాజ్యాధికార పోరాట సమితిని ఒక పార్టీ పెట్టుకున్నాం। ఆ పార్టీలో కూడా మేము తెలియపరిచింది ఇదే। ఇప్పుడు ఈ కుల ఐక్యతతో పాటు మేము తెలియపరచుకుంటున్న ఏకైక విషయం ఏంటంటే ఏ రాజకీయ పార్టీ మాకు శత్రువు కాదు, ఏ రాజకీయ పార్టీ మాకు మిత్రుడు కాదు। మా కులానికి సంబంధించిన ఏ వ్యక్తి అయినా రాజకీయాల్లోకి వచ్చి ఈ రాజకీయ అధికార పోరాటంలో మేము రాజకీయ అధికార పోరాటంతో ఆ రాజ్యాధికారం దక్కించుకోవడానికి కృషి చేయడానికనే ఈ సిటిబల్ సంఘం పెట్టడం జరిగింది। అలాగే ఏ విషయంలో అయినా మా ఆశయాలన్నీ కూడా మహాత్మా పూలే అంబేద్కర్ ఆశయాల మీద మేము కూడా వెళ్తున్నాం। అలాగే ఇతర కులాలైన మా కింద కేటగిరీ అని అనుకుంటున్నాం, కానీ కింద కేటగిరీ కాదు, బహుజనులుగా మేము పోటీ చేయడానికి ఆ విధంగా విజయాలు సాధించడానికి మేము ఏకైక కంఠంతో మేము పెద్దలు రామారావు గారు, మల్లికార్జున రావు గారు, అలాగే డాక్టర్ గారు, మేడం గారు,
మేమందరం కూడా ఇదే ఆశయంతో మేము ముందుకు నడుస్తున్నాం కాబట్టి ఇది ఆత్మగౌరవ పోరాటం రాజకీయ అధికార పోరాటం ఈ రెండు కూడా మాకు ముఖ్యమైన ఈ మానిఫెస్టో కూడా అదే తర్వాత అంటారా మేము ఈ జిల్లాల్లో ఉన్న ఐదు జిల్లాల్లో మేము ఉన్నామని అంటే ఒక 20 అసెంబ్లీ స్థానాలకి రెండు ఎంపీ స్థానాలకి మేము నిగ్గే కెపాసిటీ ఉండ కూడా అనగారిపోయినాం కాబట్టి ఈ పార్టీ పరం కాకుండా ఈ రకమైన సంఘం పెట్టి మేము ముందుకు నడవాల్సి వస్తుందని మీకు తెలియజేసుకుంటున్నాను।